వెల్కమ్ టు భారతి టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి నేను సింపుల్గా, అంటే ఎంబ్రాయిడింగ్ అనేది నేను ఎక్కడ నేర్చుకోలేదండి, బట్ నాకు తెలిసిన విధంగా నేను కొంచెం చేయడం చూసానమాట. ఇద్దరు ముగ్గురు చేయడం చూసిన తర్వాత నేను కూడా అలా ట్రై చేశాను, నాకు చాలా ఈజీగా వచ్చేసిందనమాట. సో అదే, అంటే అది ఎంబ్రాయిడింగ్ థ్రెడ్తోనైనా మన ఇష్టమే, అలానే ఊలతో కూడా మన ఇష్టమే, ఎలా అయినా మనం తయారు చేసుకోవచ్చండి. సో ఈరోజు నేను చాలా సింపుల్గా సిల్క్ థ్రెడ్ తోటి ఒక ఫ్లవర్ని ఎలా వేసుకోవాలి, లేదంటే ఏదైనా సరే ఒక చిన్న లీఫ్నైనా ఏ విధంగా వేసుకోవాలి అనేది క్లియర్గా చూపిస్తానండి. అంతేకాదు ఈరోజు నేను ఒకటి షేర్ చేసుకుందామని మీతోటి ఇలా వచ్చానండి. ఏంటంటే నేను విష్ణు సహస్రనామం చదువుతున్నానండి ఇప్పటికి 1 వీక్ నుంచి. అది చాలా పెద్దది కదా, సో అందుకే రోజుకి ఒక 2-3 పేపర్స్ వరకు, పారాగ్రాఫ్ 2-3 పేజెస్ ఉంటాయి కదా, సో అలా చదువుతున్నాను అనమాట. అంటే ఒక 30 వరకు అలా చదువుతున్నాను అనమాట. సో చదువుతున్న కాడి నుంచి నాకు, మీకు ఆల్రెడీ నేను మీకు చెప్పాను, నా వీడియో మీరు చూస్తే మీకు తెలుస్తుంది ముందు వీడియోస్లోని, ఒళ్ళంతా ర్యాషెస్ వచ్చి, ఒళ్ళంతా దద్దుర్లాగా వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతుందండి అని చెప్పాను కదా. సో నిజంగా మనం మనసు పెట్టి ఏదైనా చేస్తే అది తగ్గుతుందండి. సో నేను వాళ్ళు ఇచ్చిన మందులు వేసుకున్నా సరే మళ్ళీ ఒక 2 రోజులు మానేస్తే మళ్ళీ వచ్చేసేది. సో నేను చాలా సఫర్ అయ్యానమాట దాంతో. ఒక 3 మంత్స్ నుంచి దాంతో సఫర్ అవుతున్నాను, ప్లస్ నా ఆరోగ్యం కూడా అలాగే. దానివల్ల ఇంకా నెక్స్ట్ కాంప్లికేషన్స్ ఏమైనా అవుతాయేమో అని అలా భయంగా ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పటికి 1 వీక్ నుంచి ఆ చదివింది అయిపోతే మళ్ళీ తిరిగి చదువుతున్నాను అనమాట. సో విష్ణు సహస్రనామం పవర్ ఏంటో నేను తెలుసుకున్నాను, ఆ పవర్ గురించి మీకు చెప్దామనేసి మీకు ఇలా వీడియో పెడుతున్నాను. చాలా పవర్ఫుల్ అండి నిజంగా విష్ణు సహస్రనామం, నిజంగా చాలా పవర్ఫుల్. ఈరోజు నేను ఏదో మాట వరుసకి చెప్పట్లేదు, చెప్పాను నా వ్యక్తిగతంగా నేను సక్సెస్ అయితేనే నేను ఆ విషయం చెప్తానండి. సో నేను నిజంగా చాలా బాధపడ్డాను. ఇప్పుడు 3 మంత్స్ నుంచి చాలా సఫర్ అయ్యాను, బయటికి చెప్పుకోలేము, ఒళ్ళంతా ర్యాషెస్, చాలా ఇబ్బంది. ఒకవేళ 2 రోజులు ట్యాబ్లెట్లు వేసుకోకపోతే మూతి ఇలా పొంగిపోయి చాలా ఇబ్బంది అయిపోయింది. ట్యాబ్లెట్లు వేసుకుంటే ఏంటి రోజు ఇలా మందులు మింగడం, ఈ వయసులోనే ఇలా ఈ మందుల ఎఫెక్ట్ వల్ల ఒళ్ళు వచ్చేస్తుంది, తిండి సరిగ్గా ఉండేది కాదు, చాలా చిరాకు వస్తుంది. సో నేనేం చేయాలా అనేది ఆలోచించి క్రీమ్ అచ్యుత అనంత గోవింద ఈ మాట చాలాసార్లు మీకు చెప్పుకుంటాను, చాలా పవర్ఫుల్ అండి, నాకు చాలా ఎఫెక్ట్ అది. అయితే ఇంకా నేను ఏం చేయాలా అని ఆలోచిస్తే విష్ణు సహస్రనామం బుక్ కొనుక్కున్నానండి. అవి చదువుతూ ఉన్నాను. ఈరోజు నేను ట్యాబ్లెట్లు వాడడం మానేసి 1 వీక్ అవుతుంది. 2 డేస్ వేసుకోకపోతే రియాక్షన్ వచ్చేసేది, ఇప్పుడు 1 వీక్ అవుతుంది. దేవుడి దయవల్ల నిజంగా చాలా పవర్ఫుల్ అన్నందుకు పవర్ఫులే, నాకు కొంచెం తగ్గిందండి, చాలా వరకు బెటర్గా అనిపిస్తుంది. వచ్చినా ఏమైనా చిన్నదిగానే అనిపిస్తుంది, వెంటనే తగ్గిపోతుంది. నిజంగా విష్ణు సహస్రనామం యొక్క పవర్ అలాంటిది. సో అందుకనే, అంటే ఎవరైనా సరే ఏదైనా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడే వాళ్ళు ఓపిక తెచ్చుకొని విష్ణు సహస్రనామం చదువుకుంటే చాలా మంచిదండి. ఇది నాకు, నా వ్యక్తిగతంగా నేను అనుభవిస్తున్నాను కనుక, నేను తెలుసుకున్నాను కనుక, నా సబ్స్క్రైబర్స్ కనుక మీకు నేను వ్యక్తిగతంగా విజయం అది సాధించాను కనుక మీరు కూడా అలాగే తెలుసుకుంటారని, ఒకవేళ మీకు నమ్మకం కలిగితే మీరు చేస్తారని ఇలా వీడియో పెట్టానండి. నా వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి, కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి. అంతేకాదు ఏదో సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోకుండా నేను ఇలాగే మంచి విషయాలు చెప్తానండి. సో అప్పుడప్పుడు నా ఛానల్ని, నేను పెట్టిన వీడియోస్ని చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అలానే మేము చూసారో లేదో నాకు తెలియడానికి కోసం ఒక కామెంట్ కొట్టారనుకోండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అలానే ఇప్పుడు నేను దీని మీద చక్కగా నార్మల్ నీడిల్తోటే చక్కగా ఎలా వేసుకోవాలనేది నేను ఇప్పుడు డ్రా చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ వాచ్.
ముందుగా నేను సిల్క్ థ్రెడ్ని తీసుకున్నానండి. సిల్క్ థ్రెడ్ని చిన్న నీడిల్ ఉంటుంది కదా దాంట్లోకి ఎక్కించుకున్నాను. సో ఎక్కించుకుని రెడీగా ఉంచుకున్నాను. అండ్ ఇప్పుడు చిన్న డ్రాయింగ్ లాగా చిన్నది డ్రా చేస్తున్నాను అనమాట, ఒక చిన్న దీపం లాగా. సో దీన్ని మనం ఎలా వేసుకోవాలనేది చెప్తానండి. కొంచెం చాలా చాలా ఈజీగా ఉంటుంది, కానీ కొంచెం కష్టం అనిపిస్తుంది స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు. అలాగా ఒక 2-3 times మనం చేస్తూ ఉంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఒక్కసారి నేను చేసే విధానాన్ని బాగా గమనించండి. సో నేను కూడా ఎక్కడ నేర్చుకోలేదండి, నా ఓన్గానే నేను మా ఇంటి దగ్గర చాలామంది వేస్తుంటే చూసి 1-3 సార్లు చూసి, ఎవరైనా మనకి నేర్పించారు కదండి, 1-3 సార్లు చూశాను, అలాగా చూస్తూ ఉంటే నాకు అప్పుడు అర్థమైంది. సో మనకి ఎలాగో కొంచెం కొంచెం తెలిసే నాలెడ్జ్ ఉంటుంది కదా, సో దాన్ని ఉపయోగించుకోవాలన్నమాట. అండ్ ఇది కూడా నేను ఒక లీఫ్లా కూడా మనం వేసుకోవచ్చండి ఎలా అయినా సరే. ఇప్పుడు నేను లాంగ్గా వేసినాను కదా, సో లాంగ్గా వేసిన తర్వాత దీపం ఉన్న ప్లేస్లోని కిందన కుందిలాగా పెట్టాం కదా, మరి పైన దీపంలా పెట్టాం కదా. సో అలా దీపంలా వచ్చిన దగ్గరేమో అక్కడ షార్ట్గా అక్కడి నుంచి అక్కడ వేయాలన్నమాట. సో అదంతా నేను ప్రాసెస్ చెప్తాను. ముందుగా నేను సిల్క్ థ్రెడ్ తీసుకున్నానండి, ఒక 2-3 లేయర్ లాగా తీసుకొని దాన్ని సూదిలోకి ఎక్కించుకున్నాను. అలానే మనకి నచ్చింది డ్రా చేసుకున్నాను. అయితే నేను వేరే క్లాత్ పెట్టాను అన్నమాట. క్లాత్ని కూడా మనం చాలా ముఖ్యమండి, క్లాత్ మంచిగా కన్వీనియంట్గా అంటే మనం థ్రెడ్ తోటి సూదితో గుచ్చుతూ చేస్తూ ఉంటాం కనుక మంచి క్లాత్నే తీసుకోండి. అయితే మనం తీసుకున్న శారీ బట్టి మనం చేసుకోవచ్చండి. ఇంకా నేను బుట్టాస్ లాగా మధ్య మధ్యలో నార్మల్ శారీని, ఒక మహా అయితే ఒక 1000 రూపాయల శారీని మనం ఒక 5000 శారీ లాగా ఎలా తయారు చేసుకోవచ్చో ఒకరోజు చూపిస్తానండి. అయితే అది కొంచెం ఎక్స్పెన్సివ్ అండ్ కొంచెం టైం కూడా పడుతుంది చాలా అంటే. అయితే నేను ఓన్లీ ఒక బుట్టా మాత్రం వేసి మీకు చూపిస్తానండి. ఆ బుట్టాని శారీ అంతా ఎంత ఎక్సలెంట్గా మనం వేసుకోవచ్చో, నేను ఒక పట్టు చీర తీసుకున్నాను అన్నాను కదా, సో దానికి వర్క్ చేసుకుందామని అనుకుంటున్నాను అన్నమాట. మీకు చూపిస్తాను బుట్ట ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అప్పుడు బాగుంది అన్నట్టయితే ఆ బుట్టాని నా శారీ అంతా వేసుకుని ఆ శారీ కూడా మీకు చూపిస్తానండి. చాలా చాలా బాగుంటాయి. మనం కొంచెం టైం స్పెండ్ చేసుకొని చేసుకుంటే చాలా మంచిదే కదండి. ఇప్పుడు 1000 శారీని 5000 శారీగా చేసుకోవచ్చు. అలానే ఆర్య వర్క్ ఇచ్చామనుకోండి, ఎలా లేదన్నా 5000 లాగుతారు. సో వాళ్ళకి ఇచ్చే ఆ 5000 కూడా తగ్గుతుంది. మనకి ఒక 1000 రూపీస్లోనే మనకి మొత్తం వర్క్ అంతా మనం చేసుకోవచ్చు. అయితే ఒకటి టైం దాని మీద స్పెండ్ చేయాలన్నమాట. సో టైం స్పెండ్ చేయాలి అంటే కష్టం అనే వాళ్ళకి, మరి ఆర్య వర్క్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇస్తే చాలా చాలా హ్యాపీ. బట్ లేదు నేను చేసుకోగలను అంటే ఇలా వీడియోస్ చూసి ఇలానే చక్కగా మంచి మంచి వర్క్స్ని మనం చేసుకోవచ్చండి. ఇంట్లోనే కొంచెం టైం అంటే మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ తర్వాత పడుకుంటే ఎలాగో ఒళ్ళొచ్చేస్తుంది కదా, సో ఆ ఒళ్ళు రాకుండా కూడా ఇలాంటి ట్రిక్స్ ఉపయోగించుకోవచ్చు. ఇలా ప్లస్ మనకి చాలా బాగా తెలుస్తున్నట్టు కూడా ఉంటుంది కదా, సో అన్నీ మంచిగా తెలుసుకున్నట్టు కూడా ఉంటుంది. ఇప్పుడు లైన్ బై లైన్ సిల్క్ థ్రెడ్తో నేను చాలా చాలా నీట్గా లైన్ బై లైన్ చేస్తున్నాను చూసారా. ఇలా లైన్ బై లైన్ వేసుకోవాలండి. నీట్గా ఫస్ట్ లాంగ్గా వేసాను మధ్యలో ప్లేస్ మాట, తర్వాత దీపం ప్లేస్ వచ్చేసరికి ఆ దీపం ఎక్కడి నుంచి ఉందో అక్కడి నుంచి వేస్తున్నాను చూడండి. ప్లస్ నేనేమో వెనక నుంచి తిప్పేసి మళ్ళీ ముందుకి తిప్పేట్లేదు. ఎలా వేస్తున్నానో ఒక్కసారి మీరు బాగా గమనించండి. నేను సైడ్ బై సైడ్ వేస్తున్నాను. ప్లస్ ఎక్కడి నుంచి తీస్తున్నానంటే ఏ ప్లేస్లో పెట్టానో ఆ ప్లేస్ నుంచి మళ్ళీ కూడా ప్లేస్ నుంచి చిన్నది సైడ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి తీస్తున్నాను అనమాట. సో చాలా ఈజీ అండి, మనం కూడా తయారు చేసేసుకోవచ్చు. ఇంతకన్నా మంచిగా వర్క్స్ కూడా ఉంటాయండి, నేను ఒక్కొక్కటిగా చెప్తున్నాను కదా షేర్ చేస్తాను. ప్లస్ ఏంటంటే నా సబ్స్క్రైబర్స్ కూడా తెలియాలి కదా ఇలాంటి మంచి మంచి వర్క్ అని. నాకు తెలిసినవి ఏమేమిటో అనేది మీతో షేర్ చేసుకున్నట్టు ఉంటుంది. అలానే ఎవరికైనా ఈ వర్క్స్ అవి ఇంట్రెస్ట్ ఉన్న లేడీస్ ఉంటే వాళ్ళు ఇలా చేసుకున్నట్టు కూడా ఉంటుంది కదా. సో నేనైతే ఎక్కడా నేర్చుకోలేదండి, సో నా అంతటి నేనే బ్యాంగిల్స్ నేర్చుకున్నానని చెప్పాను కదా. సో బ్యాంగిల్స్ లాగే దీని మీద కూడా చేస్తే బాగుంటుంది కదా,
అది ఎలా చేస్తే బాగుంటుందంటే మా ఇంటి దగ్గర చాలామంది చేయడం చూసానమాట. సో అప్పుడు నేను ఫిక్స్ అయ్యానమాట, ఎలా అయినా సరే ఈ వర్క్ నేర్చుకోవాలి అనేసి. కానీ ఆ తర్వాత చెప్పాను కదా, సో మ్యారేజ్ అయిపోయింది, దాని తర్వాత ఇంకా ఇలాంటివన్నీ చేయడానికి నాకు ఇంకా అంత టైం లేదు. మ్యారేజ్ అవ్వకముందు కూడా చేద్దామంటే నాకు టైం లేదు, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి జాబ్ చేస్తూనే ఉన్నాను చెప్పాను కదా. సో సుభిక్ష సూపర్ మార్కెట్లో జాబ్ చేశానండి నేను, నిజంగా చాలా చాలా బాగుండేది. ఎంత ఎంత బాగుండేదంటే అక్కడ కూడా నన్ను ఆఫర్స్ రేఖలోనే పెట్టేవారండి, ఎందుకంటే అంత బాగా చెప్పేదాన్ని అనమాట, కస్టమర్స్కి అట్రాక్టివ్గా చెప్పేదాన్ని అనమాట. సో కస్టమర్స్ చాలా చాలా వాళ్ళు వెంటనే కొనేలాగా చెప్పేదాన్ని అనమాట. సో మా సార్ కంపల్సరిగా ఎప్పుడు నన్ను ఆఫర్ ర్యాక్స్ దగ్గరే పెట్టేవారు అనమాట. చాలా చాలా అది చాలా చాలా మెమరీ అండి, ఎందుకంటే చాలా చాలా బాగా నేను లాస్ట్ వరకు, అంటే సుభిక్ష ఇప్పుడు తీసేశారు బట్ లాస్ట్ వరకు కూడా నేను వర్క్ చేశానండి అక్కడ. చాలా చాలా మంచిగా చాలామంది ఫ్రెండ్స్ అండి, నిజంగా రియల్గా చెప్పాలంటే నాకు చాలామంది ఫ్రెండ్స్ అక్కడే ఉన్నారండి, నిజంగా చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్స్. అలానే మా సార్ నాకు చాలా చాలా ఇష్టమైన సార్, దేవుడు లాంటి ఆయన. సో అలాంటి వాళ్ళు కూడా, అంటే ఇంత మంచి వాళ్ళందరినీ ఒక దగ్గర జాబ్ చేసేటప్పుడు వాళ్ళందరి ద్వారా నాకు దేవుడి దయవల్ల అంత మంచి లైఫ్ మాత్రం చూశానండి సుభిక్షలో. సో ఫ్రెండ్స్ చూసారా, నేను ఫస్ట్ దీపం వరకు వేసుకొని వచ్చాను కదా. సో అలానే ఇక్కడ ఫ్లవర్ దగ్గర చిన్నది గ్యాప్ వచ్చిందన్నమాట, సో అందుకనే సైడ్కి వేశాను, సైడ్కి కూడా ఇలా వేశాను అనమాట. సో అలానే ఎక్కడైనా చిన్న చిన్నదిగా గ్యాప్ అనిపిస్తే అక్కడ కూడా ఇలా వేసేవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. నీట్గా మనం చేసుకో, లాస్ట్కి మనం చేసేది ఎంత బాగా కనబడాలంటే అట్రాక్టివ్గా కనబడాలి. సో అదే చిన్న చిన్న మధ్యలో మనం చేసేటప్పుడు చిన్న చిన్న తప్పులు వస్తూ ఉంటాయండి. సో చూసారా, నేను అక్కడ వరకు చాలా ముద్దగా వేసాను, ఇక్కడ పలచగా వేస్తాను కదా. సో దానికి కూడా మనం నో ప్రాబ్లం అండి, ఎక్కడ పలచగా ఉందో అక్కడ మనం మళ్ళీ సేమ్ థ్రెడ్ని సేమ్ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలాగే చక్కగా మంచి మంచి శారీస్ మీద చిన్న చిన్న బుట్టాల్లాగా చిన్న చిన్న ఆకుల్లాగా వేసి, అలానే దాని చుట్టూ స్టోన్స్ అయినా లేకపోతే పర్ల్స్ అయినా లేకపోతే చిన్న చిన్న పూసలతో వస్తున్నాయి కదా, సో అలాంటివైనా సరే మనం చిన్నదిగా అంటించుకొని దాని తర్వాత నాట్లు వేసేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఆల్రెడీ నేను మొన్న బ్లౌజ్ మీద ఎలా వేసానో చూపించాను కదా. అయితే ఆ రోజు నేను ఓన్లీ మామూలుగా చేసేసాను, సో వర్క్ మీద ఎక్కువగా మీకు కాన్సన్ట్రేట్ చేశాను, ఇలా థ్రెడ్తో వేసింది మీకు ఎక్కువగా చూపించలేకపోయాను కదా. సో అందుకనే సింపుల్గా ఎవ్వరూ రాని వాళ్ళు కూడా, అస్సలు రాని వాళ్ళు కూడా చక్కగా ఎలా చేసుకోవచ్చో నేను చూపిస్తున్నానండి. ఎందుకంటే నాకు కూడా అస్సలు వచ్చేది కాదు, అసలు నాకు వాళ్ళని వీళ్ళని చూస్తే వా వేసుకోవాలి ఇలాంటి వర్క్ చేసుకోవాలి అనుకుని ఉండేది, బట్ నేను చేయలేకపోయానండి అప్పుడు చేయలేకపోయాను. బట్ ఇప్పుడు మళ్ళీ నేను స్టార్ట్ చేశాను. సో చాలా చాలా బాగా వచ్చింది, చూసారా ఎంత బాగా వచ్చిందో. అక్కడక్కడ చిన్నదిగా కనబడుతుంది కదా ఇంకా పల్చగా, సో ఆ ప్లేస్లో కూడా చక్కగా చేసుకుంటే చక్కగా ముద్దగా కనిపించాలన్నమాట. సో చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు నేనేమో చైన్ బాల్స్ ఉన్నాయి కదా, సో చైన్ బాల్స్ లేయర్ని అలాగా చక్కగా అంచులంతా అంటిద్దాం అనుకుంటున్నాను. సో ఏమైనా చెత్తగా అనిపించినా లాస్ట్లో చివరిన ఏమైనా కొంచెం బాగోపోయినా, సో ఇది చాలా చాలా బాగా కవర్ అయిపోతుంది. ఇలానే బుటాసు, అలానే ఫ్లవర్స్ లీవ్స్, అలానే చిన్న చిన్న రౌండ్ షేప్ తోటి వర్క్స్ ఇలాంటివన్నీ చేసుకోవచ్చండి, చాలా చాలా ఈజీగా మనమే చేసుకోవచ్చు. బట్ అది టైం ఉన్న వాళ్ళ కోసమే నేను చెప్తున్నానండి. టైం అంటే కంపల్సరీగా లేడీస్కి మధ్యాహ్నం ఒక 1 అవర్ అలా ఖాళీ ఉంటుంది కదా, సో కొంచెం ఒక 1/2 అవర్ ఏమో రెస్ట్ తీసుకొని ఇంకో 1/2 అవర్ 1 అవర్ దీని మీద స్పెండ్ చేసామంటే ఇటు వర్క్ వచ్చేస్తుంది, అలానే వర్క్తో పాటు మనకి మన జాకెట్స్ లేకపోతే సారీస్ ఫినిష్ అయిపోతాయి అన్నమాట. సో చూసారు కదా, నేను చాలా చాలా నీట్గా అంటించుకున్నాను. ఇప్పుడు నాట్స్ వేసేస్తానండి, బయటికి కనిపించకుండా కొంచెం నాట్స్ ఎలాగా చివరి వేసేసుకున్నామంటే అవి ఊడే ప్రసక్తే ఉండదన్నమాట. చాలా చాలా నీట్గా చాలా చాలా అందంగా రెడీ అయిపోయింది. అక్కడెక్కడ ఏమైనా ఉంటే దానికి కూడా థ్రెడ్ కూడా మళ్ళీ సేమ్ ఇలాగ వేసేసుకుంటే చాలా చాలా నీట్గా కూడా కనిపిస్తుంది కదా, చాలా చాలా బాగుంది కదండి. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. అండ్
మీరే వేసుకున్నట్టు కూడా అవుతుంది. ఇలా బ్లౌజుల మీద వాటి మీద కూడా మనం వేసుకోవచ్చు. అండ్ పెయింటింగ్ తోటి నేను బ్లౌజ్ మీద పెయింటింగ్తో ఎలా వర్క్ చేయాలో నెక్స్ట్ చూపిస్తానండి. నెక్స్ట్ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి. నా వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందులో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. Thank you for watching, friends. Thank you. Take care. Bye-bye.